పన్నంటే మాటలేంటి? మీ అందరి దగ్గర బకాయి పడ్డ పన్నులు వసూలు చేయనందుకు జరిమానా కింద మా మీద పన్నేస్తామని గవర్నమెంట్ కూడా ఉత్తరం పంపాడు. ఇప్పుడు ఏదోటి చేయక తప్పదురా. అదేంటి బాబు? అనాలండి, ఉన్న పొలాన్ని ఇంత సొమ్ము కట్టమంటే కాలుసి ఆటం లేదు బాబు. నా లోన్ గడువు ఇప్పించండి. అది గది అది అదేరా ఇంతవరకు తెచ్చింది? నీ మీద అభిమానం కొద్దీ నేను ఊరుకున్నాననుకో, రేపు ఆ తహసీల్దార్ గడు వచ్చి పొన్ను ఎక్కడ నా పిల్ల కట్టుకుంటాడు. అప్పుడు నీ గుడ్డు గోదా పిల్ల జల్లని బజార్లో పడేక తప్పదు. అలాంటి దేశండి బాబు, మా అమ్మ గుండె బాగుంది. అదే మీ అమ్మంటే ఇది ఉండబట్టే కదరా ఏడుపు. ఓ పని చెబుతా సెయ్. చెప్పండి బాబు, ఏం చేయమన్నా చేస్తాను. మరేం లేదు, నీకు కోడి దొడ్డు ఉంది కదా, రేపు ఎవడన్నా గవర్నమెంట్ వడితే దొడ్డు గిత్తను కట్టేశాను అని డబ్బా ఇంచి నీ మీదకి రాకుండా చేస్తా. అందాక గిత్తను తీసుకొచ్చి నా దొడ్డు కట్టే. అది ఎట్టకండి, మా తమ్ముడు దాన్ని వదలడు. మా అయ్యి పేరు ఇట్టుకుని అత్తమానం దాన్నే చూసుకుంటాడు. మరి ఎట్టగానే సచ్చది, జప్తు చేస్తేనేమో మీ అమ్మ చచ్చుద్ది, దూడం తోలితేనేమో నీ తమ్ముడు ఎడుతాడు. ఆ వచ్చేవాడి దగ్గర నన్నే ఏడుపెడమంటావు, నువ్వే చెప్పు. చెప్పేదేముందండి, కానండి మీ ఇంత ప్రకారమే చేయండి. ఇంతకన్నా నేనేం చెప్పేదండి. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాష వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చుప్పుల్లో నా అరవిచ్చే.